హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందు చేతి రుచులు. నేను మీ చెన్నకేశం అని. ఇవాల్టి వీడియోలో మంచి డెలీషియస్ మౌత్ మెల్టింగ్ స్వీట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇప్పటి వరకు మనం తిన్న బర్ఫీలు కానీ హల్వాలు కానీ రుచి కంటే చాలా భిన్నంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, నోట్లో పెట్టగానే కరిగిపోతుంది, అంత రుచికరంగా ఉంటుంది ఈ గోధుమ పిండి హల్వా. ఇది చూసిన తర్వాత మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. అప్పుడు మీరే చెప్తారు సూపర్ అని. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టి నేను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. ఇది ఈ స్వీట్ వచ్చేసి మనం బెల్లంతో చేస్తేనే రుచి బాగుంటుంది, పంచదారతో చేస్తే అసలు బాగుండదు, గుర్తుపెట్టుకోండి. ఒక కప్పు బెల్లానికి 2 కప్పులు వాటర్ని యాడ్ చేసి వాటర్లో బెల్లం మొత్తం కరిగేలాగా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి బెల్లాన్ని కరిగించుకోవాలండి. మనం ఎలాంటి తీగ పాకం తీసుకురావడానికి అవసరం లేదు. ఇలా కరిగిన బెల్లం నీళ్ళని మనం ఇంకొక పాత్రలోకి ఫిల్టర్ చేసుకుందాం. అలా చేయడం వల్ల ఏంటంటే బెల్లం నీళ్ళల్లో ఉన్న ఎలాంటి డస్ట్ పార్టికల్స్ ఉన్నా రిమూవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇలా ఫిల్టర్ చేసిన వాటర్ని పక్కన పెట్టేసుకుందామండి. చూసారా డస్ట్ ఎంత వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ బర్నర్ ఆన్ చేసి దీనిపైన ఒక కళాయిని తీసుకొని ఇందులో 1/2 కప్పు కరిగించిన నెయ్యిని తీసుకున్నానండి. 1/2 కప్పు గిన్నె ఇది, కొలత గుర్తుపెట్టుకోండి 1/2 కప్పు. ఈ 1/2 కప్పు కొలతకి నేనేం చేస్తున్నానంటే 1 కప్పు మెజర్మెంట్ తీసుకుంటానండి. 1/4 కప్పు వచ్చేసి గోధుమ పిండి, బ్యాలెన్స్ 1/4 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. అప్పుడు మనకి ఈక్వల్ 1 కప్పు అవుతుంది. 1/2 కప్పు నెయ్యి, 1/4 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు శనగపిండి. రుచికి కొంచెం అక్కడక్కడ తింటున్నప్పుడు మనకి రవ్వరవ్వల తగలడం కోసం 2 టేబుల్ స్పూన్ కరాచీ రవ్వ, దీన్నే మనం బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటుంటాం కదా, సూజీ రవ్వ అని, అది. వీటన్నిటినీ కూడా వేడి చేసిన ఈ నెయ్యిలో మొత్తం వేసేసేయాలండి. ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా మొత్తం కలిపేసేయాలి. వేడివేడి నెయ్యిలో ఈ పిండి పదార్థాన్ని వేసిన వెంటనే 2 మినిట్స్కి మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఒక గట్టి పదార్థంలా తయారవుతుంది. దీన్ని మొత్తం కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి. ఓ 10 నిమిషాలకి మనం అబ్జర్వ్ చేసిన నెయ్యి అంతా కూడా రిలీజ్ అవుతూ ఇలాగా క్రీమీ స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది పిండి మొత్తం. ఇలానే కలుపుతూ ఉండాలండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే అడిగంటిపోతుంది, రుచి మారిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. ఓ 15 నిమిషాలకి ఇలాగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, వీటన్నిటినీ కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుతూ ఈ స్వీట్ని తయారు చేయాలండి. ఫస్ట్ 1 గరిటె పోసాను, అలాగ మొత్తం రవరవలా వచ్చిన తర్వాత మళ్ళీ అలా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొక గరిటె పోయాలి. బెల్లం నీళ్ళు అనేవి మొత్తం ఒకేసారి పోయకూడదండి. కొద్ది కొద్దిగా మనం తీసుకున్న 2 కప్పుల బెల్లం నీళ్లు కూడా పోస్తుండాలి. ఒకసారి పోసి తిప్పిన తర్వాత మొత్తాన్ని ఈ పిండి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ 1 కప్పు వాటర్ పోస్తూ ఉండాలి. ఇలానే మనం తయారు చేసుకున్న మొత్తం బెల్లం నీళ్ళని ఈ పిండి మిశ్రమాన్ని ఇలా కలుపుతూ ఉంటే 10 నిమిషాలకి మంచి స్ట్రక్చర్లోకి వచ్చేస్తుందండి. చూడండి, ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలండి. హై ఫ్లేమ్లో చేస్తే మొత్తం మాడిపోతుంది, అడిగంటిపోతుంది. ఈ బెల్లం నీళ్లు మొత్తం ఈ పిండి మిశ్రమంలో కలిసిపోయేంత వరకు కూడా తిప్పుతూనే ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని. ఓ 10 నిమిషాలకి ఇలా సిల్కీ స్ట్రక్చర్లా వస్తుంది. అయినప్పటికీ కూడా మనం కలుపుతూనే ఉండాలండి, ఎక్కడ కూడా ఆపకూడదు. ఈ స్వీట్ మరింత గుమగుమలాడిపోవడానికి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి మళ్ళొకసారి కలిపేసేయాలి మొత్తం. ఇలానే కలుపుతూ ఉండగానే మరో 10 నిమిషాల్లో మనకి ప్యాన్ నుండి రిలీజ్ అయిపోతూ ఉంటుందండి ఈ హల్వా మొత్తం. ఈలోగా మనం ఓ ప్లేట్కి నెయ్యి
గ్రీస్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఏ ప్లేట్లో అయితే మనం బర్ఫీ పీసెస్లా కట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేట్కి మనం నెయ్యిని గ్రీస్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే మనం స్వీట్ తయారైన తర్వాత అందులో వేసుకొని ముక్కలు కట్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా వచ్చేస్తాయి. ఓ 10 నిమిషాలకి ఈ రకంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లోనే మనం దీన్ని హల్వాలా పెట్టేసుకొని తినేసేయచ్చు. మనం బర్ఫీ పీసులు అనుకుంటున్నాం కదా, కాబట్టి ఇంకొంచెం స్టిక్కీ స్టిక్కీగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకొని మనం పీసెస్లా కట్ చేసుకుంటే ది బెస్ట్ గోధుమ పిండి హల్వా రెడీ అండి. మనం చేతికి వెన్న రాసుకొని కొంచెం పిండి తీసుకొని చూస్తే చేతికి అంటుకోకుండా వచ్చిందంటే కనుక ఆ స్టేజీలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్లేట్లోకి ఈ పిండిని మొత్తం తీసేసుకొని మనం పీసెస్లా కట్ చేసేసుకోవచ్చు అండి. నేను చేతిలోకి తీసుకొని ట్రై చేసిన వీడియో లింక్ నేను పెట్టలేకపోతున్నాను, మిస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ ప్లేట్లో అయితే మనం నెయ్యిని గ్రీస్ చేసుకున్నాం ఆ ప్లేట్లోకి ఈ హల్వాను మొత్తం షిఫ్ట్ చేసేసి సమానంగా గరిటతో సమానంగా ఒత్తేసుకుంటే చల్లారిన తర్వాత మనం పీసెస్లా కట్ చేసుకోవచ్చు అండి. మనకి ఎంత థిక్నెస్ బర్ఫీ పీస్ అవసరమో అంత థిక్నెస్ వరకు కూడా పెట్టుకొని మనం మొత్తం ఎయిర్ గ్యాప్స్ లేకుండా దగ్గరగా ఒత్తేస్తే సరిపోతుందండి. పైన బాదం పలుకులతో నేను గార్నిష్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే జీడిపప్పు పలుకులతో కూడా గార్నిష్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. మనం హల్వా స్టేజ్లో దించాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం బాదం పలుకుల్ని హల్వాలో వేసేసి సర్వ్ చేసుకుంటే ది బెస్ట్ హల్వా రెడీ అండి. ఇప్పుడు మన దగ్గర మనం బర్ఫీ పీసెస్లా చేస్తున్నాం కాబట్టి నేను బాదం పలుకుల్ని గార్నిష్ చేశాను. ఇలా అయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చల్లబడాక మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో పీసెస్లా కట్ చేసుకుంటే గోధుమ పిండి బర్ఫీ పీసెస్ రెడీ అండి. చూసారా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదూ, అంత టేస్టీగా ఉంటుందండి. మౌత్ మెల్టింగ్, నోట్లు పెట్టగానే ఇట్టే కరిగిపోతుంది. సరిగా ట్రై చేయండి ఈ రెసిపీని. ట్రై చేసిన ఆ రెసిపీ యొక్క అనుభవాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మరి మరో రోజు మరో మంచి రెసిపీతో నేను మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.